యేసు క్రీస్తు వారు బాప్తిస్మము తీసుకోగానే జరిగిన విషయం ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:1 నుంచి బాప్తిస్మము తీసుకున్న తరువాత వెంటనే జరిగిన సందర్భం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. ఇదే సందర్భం మార్కు సువార్తలో కూడా రాయబడింది. మార్కు సువార్త 12:12 చూద్దాం. వెంటనే బాప్తిస్మం తీసుకుని ఒడ్డునకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుద్ది. లూకాసు వార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు అరణ్యములో ఉన్నాడు అన్న విషయం కామన్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ బాప్తిస్మము తీసుకున్న వెంటనే అనే పదాన్ని రాయించాడు. గుర్తుపెట్టుకుని ఒక్కొక్క పాయింట్, బాప్తిస్మము తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యమునకు కొనిపోబడినని ఒక చోట ఉంది, త్రోసుకుని పోయినని ఒక చోట ఉంది. రెండు రైతే త్రోసుకుని పోయింది, పోయాడట పరిశుద్ధాత్ముడు. యేసును త్రోసుకుని పోయాడట. యేసుకి వెళ్ళడం ఇష్టం లేదా? యేసుక్రీస్తు వారికి వెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టం లేక త్రోసుకుని పోయాడా, కొనిపోయాడా? ఈయనకి వెళ్ళాలని లేదా? అప్పుడు వెళ్ళాలనుకోలేదా? జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అనుంది, త్రోసుకొని పోయెను అనుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యములో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచుండెను అనుంది. ఈ మూడు సందర్భాలను చూస్తే పరిశుద్ధాత్ముడు వెంటనే బాప్తిస్మము తీసుకున్న వెంటనే ప్రతి మనిషి పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ సహాయంతో నడిపింపబడాలి బాప్తిస్మము తీసుకున్న తర్వాత అన్న ఆలోచనతో దేవుడు పరిశుద్ధాత్మతో అరణ్యమునకు త్రోసుకుని పోయాడు. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడట అరణ్యములో. ఇంతకు అరణ్యానికి ఎందుకు వెళ్ళాడని అనుకోవాలి మనం? ఇప్పుడు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడా? ఉపవాసం ఉండడానికి అరణ్యానికి వెళ్ళాలా? ఇంట్లో ఉపవాసం ఉండలేమా? సంఘంలో ఉపవాసం ఉండలేమా? సమాజ మందిరంలో ఉపవాసం ఉండలేడా? ఆయన ఉపవాసం ఉండడానికి అరణ్యానికి వెళ్ళాడా? మనకేం తెలుసంటే 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు, వెళ్ళాడు, ఉన్నాడు, వచ్చాడు. ఇదే తెలుసు మనకి, వెళ్ళాడు, వచ్చాడు. లోపల ఏం జరిగింది? 40 రోజుల పాటు ఏం జరిగింది? పగలు రాత్రి ఏం చేశాడు ఆయన? భోజనం చేయలేదు. ఉపవాసం ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉందాం. ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు, మరి మనం కూడా అరణ్యంలో ఉపవాసం ఉండాలిగా. అరణ్యంలో అయితే ఉపవాసం ఉండం, ఉపవాసం మాత్రం ఉంటాం. పోనీ ఆయన అరణ్యములో ఉపవాసం ఉండడానికి వెళ్ళాడా? పరిశుద్ధాత్మను అందుకుని త్రోసుకుని పోయాడా? మరొక పదం ఏమని రాయబడిందంటే అపవాది చేత శోధించబడుచుండెను అనుంది. లోకసువార్త 4:2 ఆయన అపవాది చేత శోధింపబడుచుండెను. 40 రోజులు అపవాది చేత శోధింపబడడానికి అరణ్యమునికి వెళ్ళాలా? ఏ, మనల్ని అపవాది శోధించాలంటే అరణ్యానికి వెళ్ళాలా మనం? జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కొక్క మాట హేతుబద్ధంగా విషయాన్ని ఆలోచిస్తే సంగతి బయటకు వస్తుంది. మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ప్రశ్నలు వేస్తున్నాను. సాతాను ఇక్కడ ఉండగా శోధించదా? మన ఇంట్లో శోధించడం లేదా సాతాను? మనకు శోధనలు లేవా? అపవాది ఎప్పుడు మన చుట్టూరు తిరుగుతుంది? ఇంకా చెప్పాలంటే అందరు మెల్ల మీద ఎక్కి కూర్చుంది కదా, చెప్పండి. అందరి మెడల మీదకి ఎక్కి గుచ్చి గుచ్చి లాగుతుందట. అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికే వెళ్ళాలా? పోని వెళ్ళాడు. అరణ్యములు ఏ విధంగా శోధించింది ఆయన్ని? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
అరణ్యములో ఉపవాసం ఉన్నాడట, ఆయన ఏమీ తినలేదట, అపవాది చేత శోధింపబడుచున్నాడట. ఇది బాగుంది కదండి, ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది. మీకు అర్థం కానీ మనం ఆలోచించిన విషయాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 4:2, 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసముండిన పిమ్మట్ట ఆయన ఆకలి కొనగా ఆశోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని ఉన్నది చూడండి. 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట శోధకుడు క్రీస్తు దగ్గరకు వచ్చాడట. 40 రోజుల్లో లేడా? 40 రోజుల్లో అపవాది చేత శోధింపబడుచుండని అన్నాడుగా. 40 రోజులు పూర్తయిపోయిన తర్వాత వచ్చినట్టుంది ఇక్కడ. యేసుక్రీస్తు వారు 40 రోజులలో అపవాది ఈ రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడా? 40 రోజులలో ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి కిందకు దూకు అన్నాడా? దేవాలయాన్ని శిఖరమును నిలవబెట్టాడా? 40 రోజుల్లో దేవాలయ శిఖరమును నిలవబెట్టి ఈ లోక రాజ్యములన్నింటినీ ఆయనకు ఒక నిమిషంలో చూపించి, నువ్వు నాకు మొక్కు, ఈ రాజ్యములన్నీ నీకు ఇస్తును అని 40 రోజులలో చెప్పాడా? 40 రోజులు అయిన తర్వాత బయటికి తీసుకొచ్చి మాట్లాడా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 40 రోజులలో అపవాది చేత శోధింపబడి చుండెనని లోకాసువార్తలో రాయబడి 40 రోజులు అయిన తరువాత శోధకుడు వచ్చాడట. మరి 40 రోజులలో అరణ్యంలో ఉన్న ఆ శోధకుడు ఎవరు? ఇద్దరు శోధకులు ఉన్నారా? ఇద్దరు సాతానులా? ఇద్దరు అపవాదులా? ఆలోచించండి. దీనిని బలపరుస్తూ లోకా గారు కూడా చెప్తున్నారు అదే విషయాన్ని చూడండి. లోకాసువార్త 4:2, అపవాది చేత శోధింపబడి చుండెను అరణ్యంలో నడిపింపబడి ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత, ఆ దినములు తీరిన తర్వాత, ఆ దినములు ముగిసిపోయిన తర్వాత, ఆ దినములు ముగిసిపోయిన తర్వాత అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగినట్లు రాతితో చెప్పుమని ఆయనతో నిన్ను నేను అడుగుతున్న ప్రశ్న, 40 రోజులు పూర్తయిపోయిన తర్వాత అపవాది వచ్చాడా అన్నట్టుగా మనకి మత్తయి లోకాలో ఉన్న ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. మరి 40 రోజులు కూడా అపవాది చేత శోధింపబడిచుండెను అనుంది. ఇంకో మార్కు సువార్తలో ఆయన అడవి మృగములతో కూడా ఉండేను అనుంది. ఈ 40 రోజులలో కేవలం భోజనం చేయకుండా అలాగే కూర్చుని ఉన్నాడా ఆయన? అపవాది చేత శోధింపబడుచున్నాడా? అపవాది ఎలా శోధిస్తుంది? రోజు అరణ్యంలో ఉన్న ఆ ముండ్ల తుప్పలన్నీ తీసుకొచ్చి గుచ్చుతుందా ఆయనకి? లేకపోతే వెనకాలొచ్చి భయపెడుతుందా? కనపడకుండా ఆటాడిస్తుందా? ఏమండి శోధన? అపవాది శోధించడం అంటే మనం ఎలా అనుకుంటాం? సాతాను శోధన అనగానే మనకు తెలిసిన విషయం ఏంటి? మనకు వచ్చిన ఆ సాతాను శోధన ఏమని మనం అనుకుని చెబుతాం? పరిస్థితులు బాగోలేక, అప్పులు తీరక, ఇబ్బందుల్లో ఉండి, కుటుంబం గడవక, అనేక విధాలుగా మానసికంగాను శారీరకంగాను పడే పాట్లు సాతాను శోధన అని మాట్లాడుతూ ఉంటాం. నిజమేది కాదని నేను అండవలా. ఇలా మనల్ని సాతాను శోధిస్తుంది, మనల్ని దేవునికి దూరం చేయడానికి మన పరిస్థితులను తారుమారు చేస్తుంది, మనకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, అనేక మంది చేత హింసలు, నిందలు, బాధలు ఎదురవుతాయి, మన కుటుంబంలోని వారే మనకు సరిగ్గా సహకరించరు. ఇవన్నీ సాతాను శోధనకు నిదర్శనాలు. ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎలా శోధించింది సాతాను? ఆయనకేమైనా అప్పులా? అప్పుల్లో ముంచేసిందా? ఆర్థిక ఇబ్బందుల్లో కూర్చేసిందా? ఆలోచించండి. లేదా తన కుటుంబీకులు ఎవరినైనా 40 రోజుల్లో తీసుకొచ్చి ఆయన తిట్టించిందా? మరొక రకంగా శారీరకంగా, మానసికంగా ఆయన ఎలా శోధించుంటుంది? ఎలా శోధనకు గురయ్యాడు ఆయన? ఇలా ఆలోచిస్తే అసలు 40 రోజులు ముగిసిన తర్వాత శోధకుడు వచ్చినట్టుగా ఉంది. ఆయన 40 రోజుల్లో ఉన్నప్పుడు అపవాది వచ్చాడా? 40 రోజులు ముగిసిన తర్వాత వచ్చాడా? ఒకవేళ 40 రోజుల్లో వచ్చి ఉంటే ఆయనకు వచ్చిన శోధన ఏంటి? ఒకవేళ అలా అనుకుంటే 40 రోజుల తర్వాత వచ్చిన శోధకుడు ఎవరు? ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమంటున్నాడు, ఇది శోధన. బాగుంది, ఎత్తైన కొండ మీదకి ఎక్కించి దూకే క్రిందకి ఆయన తన దూతలను పంపిస్తాడు, ఆ దూతలు నిన్ను చేతులు ఎత్తుపట్టుకుందరు అని శోధించాడు. ఓకే, ఇది బాగుంది. దేవాలయ శిఖరము నిలవబెట్టి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో చూపించి
నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. ఇది శోధన. 40 రోజులు పూర్తయిన తర్వాత శోధకుడు వచ్చి శోధించినట్టుగా ఉంది. మరి 40 రోజుల్లో ఉన్న అపవాది ఎవరు? అపవాది ఒకవేళ అపవాది సాతానే అయితే ఎలా శోధించాడు? అడవి మృగములతో ఉండడం ఏంటి? 40 రోజుల పాటు ఏమి తినకుండా ఉండడం ఏంటి? ఏమి తినకుండా ఆయన ఏం చేశాడు? ఏంటి వీటన్నిటి యొక్క పరమార్థం? దేవుడు ఏం చెప్పాలనుకుని ఇక్కడ లోపల జరిగిన విషయాలు రాయించలేదు. ఈ సందర్భంలో మీరు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు ఆలోచనలో పడ్డారని నేను అనుకుంటున్నాను. అదే మనకు కావాలి. ఆలోచిస్తేనే కానీ విషయం అర్థం కాదు. అందుకే మిమ్మల్ని ఆలోచింపజేశాను, మీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాను. మీరు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆలోచనకు సరిపడే విషయాన్ని కొద్ది నిమిషాల్లో నేను మీకు చెప్పి ఈరోజు విడిచిపెడతాను. 40 రోజులలో ఏం జరిగిందో పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనం చదివిన మత్తయి, మార్కు, లోక ఈ సందర్భాలలో పొందుపరచలేదు. పొందుపరచలేదని ఏం జరిగిందో మనకు ఎందుకండి అనుకుందామా? అవసరమా అండి మనకు అది అని అందామా? లేదండి, అలాగ అనుకోవడానికి లేదు. బైబిల్ అసంపూర్ణంగా లేదు. బైబిల్ సంపూర్ణ సత్యం, సర్వసత్యం అన్నాడు. అంటే సర్వసత్యం ఇందులో పొందుపరచబడింది. ప్రశ్న అనేది లేదు బైబిల్లో, సమాధానమే ఉంది. మనకు అర్థం కావడం లేదు. హెబ్రీ పత్రిక 10:5 నుంచి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడండి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఎన్నో సందర్భాల్లో చదివాం మనం, ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎప్పుడు చెప్పాడట? ఇలా లోకమందు ప్రవేశించినప్పుడు. లోకమందు ప్రవేశించినప్పుడు ఎప్పుడు? లోకమందు ఆయన ఎప్పుడు ప్రవేశించాడు? మనం అనుకుంటాం తల్లి గర్భము నుండి ఈ భూలోకములో జన్మించినప్పుడు, తల్లి గర్భము నుండి బయటపడినప్పుడే లోకములో ప్రవేశించామని మనం అనుకుంటున్నాం, అవునా? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడంటే తల్లి గర్భం నుండి బయటపడిన సందర్భం కాదు ఇది. మనమేమనుకుంటాం లోకంలో ప్రవేశించడం అంటే తల్లి గర్భంలో నుండి బయటపడడం అనుకుంటున్నాం. ఇది కాదు. లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడట. ఎప్పుడు చెప్పాడు? సువార్తలలో ఎక్కడైనా ఈ విషయం రాయబడి ఉందా? అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన ఈ విషయం క్రీస్తు జీవితకాలంలో ఆయన ద్వారా ఆయన నోట వినబడినట్టుగా రాయబడలేదు. అలాగని కాదా? పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినవాడే. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహానులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. వారు చెప్పిన విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. లోకమందు ప్రవేశించిన ఆ టైం ఎప్పుడు? ఏసుది నన్ను చెప్పమంటారా? ఎప్పుడో తల్లిదండ్రుల దగ్గర నుంచి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చి మరలా ఇంటికి వెళ్లకుండా లోకంలోనికి ప్రవేశించాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం తీసుకోగానే మనలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ పనికి మనం మన శరీరాన్ని ఇచ్చేయాలి. పరిశుద్ధాత్మని ఆలోచనకు మన శరీరం అప్పగించేయాలి. ఆయన ఎలా నడిపిస్తాడో, ఎక్కడికి తీసుకువెళ్తాడో, ఆయన ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో అప్పటి నుంచే నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఒకని ఇష్టములోనికి వెళ్ళిపోతున్నాం మనం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి బాప్తిస్మం ద్వారా లోకంలోనికి ప్రవేశించాడు. లోకమందు ప్రవేశించినప్పుడు తల్లి గర్భం నుంచి లోకంలో పడినప్పుడు కాదు. లోకంలోనికి దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి అనేకమంది ఆత్మలను రక్షించే పనిలో బాప్తిస్మం తీసుకుని అడుగుపెట్టినప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. అదే వెనకాల పిక్చర్ చూడండి, ఒక ప్రార్థిస్తున్నట్టుగా ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్లో. దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ
నాకొక శరీరమును అమర్చితివి. చాలా ఇంపార్టెంట్ అండి విషయం. నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి తండ్రి, నువ్వు నాకొక శరీరమును అమర్చితివి. యేసు అంటున్నాడు, బలి అర్పణ కోరలేదు, బలి అర్పణ నువ్వు కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి. ఈ శరీరం మీకు గుర్తు చేస్తున్నాను, ఈ శరీరం యేసుక్రీస్తు వారు ఎందుకండి శరీర ఆకారం ధరించుకుని రావాలి? పరలోకములో దేవుని యొద్ద దేవునిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఎందుకు మానవ ఆకారంలో రావాలి ఈ భూమి మీదకి చెప్పండి. ఏ మానవ ఆకారంగా కాకుండా ఒక మహాశక్తిగా సపరేట్గా మరొక రూపంలో రావచ్చుగా? ఆలోచించండి ఒకసారి, మనిషిగానే ఎందుకు పుట్టాలాయన? శరీరాన్ని ధరించుకునే ఎందుకు రావాలాయన? శరీరాన్ని ఎందుకు అమర్చాలి ఆయనకి? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. ఆయన సపరేట్గా వచ్చి అందరినీ అలా చల్లగా కాపాడి అందరినీ తన వైపుకు ఆకర్షించుకుని ఏదో మహత్కార్యాలు అద్భుతాలు చేసినట్టుగా అందరినీ అలా మంత్రముగ్ధుని చేయొచ్చుగా? శరీరాన్ని ధరించుకుని తల్లి గర్భాన జన్మించి ఏమంటే భూమి మీదకు వచ్చి 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రులకు విధేయుడై ఆ తర్వాత ఈ సమాజంలోకి వచ్చి ఏమీ లేనివాడిగా అందరూ తృణీకరింపబడిన వాడిగా ఎందుకండి నిప్పట్లు ఆయనకి? ఎందుకు ఆయనకు శరీరాన్ని అమర్చాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాడు, బలి అర్పణను కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ శరీరం, ఈ శరీరం ఎందుకు నాకు అమర్చితివో ఇప్పుడు నేను ఈ సమాజానికి చెప్పాలి. ఇదే హెబ్రిల్కు రాసిన పత్రిక 2:14 కాబట్టి మనుషులైన వారంతా రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాదిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు శరీరం ఇచ్చాడట? ఎందుకు శరీరం ఇచ్చాడట? శరీరములో ఉన్నవారు పాపానికి లోనైపోతున్నారు, నరకానికి జారిపోతున్నారు. శరీరములో ఉన్నవారు అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నారు. శరీరములో ఉన్నవారు అపవాదికి లొంగిపోతున్నారు, పాపానికి దాసులైపోతున్నారు, మరణానికి చేరువైపోతున్నారు, అనగా నరకానికి చేరువైపోతున్నారు. కాబట్టి శరీరములో ఉన్నవారు ఎందుకు పాపానికి దాసులైపోతున్నారో వారి ఎదుట అదే శరీరంతో జీవించి పాపము లేనివాడుగా కనబడాలంటే శరీరాన్ని ధరించుకుని రావాలి. ఇప్పుడు ప్రజలు ఎందుకు పాపానికి లోనైపోతున్నారు? ఎలా తమ శరీరాలను అపవాదికి ఇచ్చేస్తున్నారు? మరణ భయము చేత నరకానికి జారిపోయేవారిగా ఉన్నవారిని మరలా జీవింపచేయాలంటే యేసు శరీరములో జన్మించక తప్పలేదు, శరీరముతో శరీరము ధరించుకుని రాక తప్పలేదు. ఓకే, కిందకి చదువుతాను ఇంకా. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన మనుషుల వలె మనుషుల వంటి వాడు కావలసి వచ్చాను, సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తం. జాగ్రత్తగా గమనించాలి, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అవ్వాలంటే ముందు తన శరీరానికి పాపం అంటకుండా కాపాడుకోవాలి. ఎవరైనా సరే దేవునికి నమ్మకమైన యాజకుడు అవ్వాలంటే తన శరీరాన్ని కాపాడుకోవాలి, తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి, తన శరీరానికి చుట్టూ ఉన్న మాలిన్యం అంటకుండా చూసుకోగలగాలి. అందరూ సేవ చేస్తారు, నమ్మకమైన వారు కొంతమందే ఉంటారు దేవునికి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈయన నమ్మకమును గల యాజకుడు అవ్వాలంటే రక్త మాంసములలో పాలువడయ్యాడట. ప్రజల పాపములను తీసివేయడానికి వారిని జీవింపచేయడానికి రక్త మాంసములలో పాలువడయ్యాడట. గుర్తు చేస్తున్నాడు,
తండ్రి నాకు ఒక శరీరమున అమర్చితివి. ఎందుకు అమర్చావు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఆ ఎబ్రీ పత్రిక 10:5 నుంచి కంటిన్యూ చదివితే, మిగిలిన విషయాలన్నీ మీరు చదువుకుంటూ వెళితే, అప్పుడు గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తమును నెరవేర్చాలంటే యేసు శరీరములో జీవించక తప్పలేదు, శరీరాన్ని ధరించుకోక తప్పలేదు. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఈ శరీరం పాపానికి లోను కాకూడదు. హెబ్రీ పత్రిక ఇందాక చదివిన మాటలో చివరిలోనికి వెళితే 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 18వ వచనం, రక్త మాంసములలో ఆయన పాలుబడయ్యాడు, ప్రార్థన చేస్తున్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. జాగ్రత్త వినండి, ఆయన శోధింపబడి శ్రమ పడెను, ఆయన శోధింపబడి శ్రమ పొందెను. ఎక్కడ? ఎక్కడ? అరణ్యములో. ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు శోధింపబడి శ్రమ పడెను. ఎక్కడ శోధింపబడి శ్రమ పడ్డాడు? గనుక శోధింపబడేవాడు, శోధించేవానికి, శోధింపబడేవానికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎక్కడ జరిగిందో తెలుసండి, ఇదంతా అరణ్యములో జరుగుతున్న సందర్భం. ఇదంతా ఆయన శోధింపబడ్డాడు ఎవరితో తెలుసా? తన శరీరంతో శోధింపబడ్డాడు. ఆయన 40 దినములు పూర్తయిన తర్వాత వచ్చిన శోధకుడు సాతాను. ఇదే హెబ్రీ పత్రిక 4:15 చూడండి. హెబ్రీ పత్రిక 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన మనవలనే శోధింపబడ్డట, మనవలనే శోధింపబడ్డట, మనవలనే శోధింపబడ్డట. మనం ఎలా శోధింపబడుతున్నాం? మనం ఎలా పాపానికి లోనైపోతున్నాం? శోధింపబడే కదండి పాపానికి లోనైపోతున్నాం మనం, శోధింపబడే కదండి పాపానికి లోనైపోతున్నాం మనం. ఆయన ఎంత బాగా రాశాడు చూడండి, అన్నమాట, మన బలహీనతల యందు మనతో సమానానుభవం సహానుభావం లేనివాడు కాడు. మనం ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అలాంటి బలహీనతలు ఆయనకు తెలియనివి కాదు. ఆయన శోధింపబడ్డాడు చూడండి. మనం పాపానికి త్వరగా లోనైపోతున్నాం, కానీ ఆయన లోనవ్వకుండా కాపాడుకుంటున్నాడు. మనవలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రజలందరినీ రక్షించాలంటే శరీరంలో ఉన్న మనుషులందరూ, శరీరంతో ఈ భూమి మీద జన్మించిన వారందరూ పాపానికి లోనే నరకానికి జారిపోతున్నారంటే, ఎందుకు వారు పాపానికి లోనైపోతున్నారు, ఎందుకు నరకానికి జారిపోతున్నారు? వారందరినీ రక్షించాలంటే వారిలాగానే శరీరం ధరించుకుని ఈ భూమి మీద జన్మించాలి. వారిలాగానే అన్నీ ఉన్నాయి ఆయనకి శరీరంలో. ఆయనకి తల్లి ప్రేమ ఉంది, ఆయనకి తమ్ముళ్ళు ప్రేమ ఉంది, ఆయనకి చెల్లెళ్ళ ప్రేమ ఉంది, ఆయనకి కోరికలు ఉన్నాయి శరీరంలో. ఇవన్నీ నెరవేర్చుకుంటే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేను, ఇవన్నీ నేను చేసుకుంటే నేను నా ఇష్టాన్ని నేను నెగ్గించుకుంటే ఎంత బాగుందో చూడండి. ఆ మాట 10:5 కంటిన్యూ చేద్దామండి. 10:17, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటున్నానంటిని, బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు, కానీ అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. దేవుని ఇష్టము నెరవేర్చాలంటే ఈ శరీరం సహకరించదు. మరి ముఖ్యంగా నాకు ఒక శరీరం అమర్చితమని ఎందుకంటున్నాడు? ఈ శరీరం చాలా భయంకరమైనది, దేవుని కోసం బ్రతకనివ్వని దౌర్భాగ్యకరమైన పరిస్థితులు కల్పిస్తుంది మనకి. అన్నిటినీ మన శరీరం ఆకర్షిస్తూ ఉంటుంది, లోక సంబంధమైనవి. యేసు మనలాగానే శరీరం ధరించుకున్నాడు, మనలాగానే లోకంలో జీవించాడు, మనలాగానే రక్త మాంసములు ఉన్న ఆయనకి. మరి ఆయన దేనినైనా చూసి అది కావాలనుకున్నాడా, దానిని పొందాలనుకున్నాడా, దానిని అనుభవించాలనుకున్నాడా? అనుభవించాలనుకోలేదు, అది కావాలనుకోలేదు. ఎందుకు సమాజంలోనికి వచ్చిన తర్వాత అంత నిష్టగా ఆయన ఉండగలిగాడో తెలుసా? ఎందుకంత
ఖచ్చితంగా పరిశుద్ధముగా జీవించగలిగాడో తెలుసా? 40 రోజుల పాటు ట్రైనింగ్ ఆయనకి అరణ్యంలో, 40 రోజుల పాటు తన శరీరాన్ని అదుపు చేసుకోవడానికి, తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు పడిన శ్రమ అంతా ఇంత కాదండి. ఎఫెసీ పత్రిక 5:29 ఎఫెసీ పత్రిక 5:29 తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు కానీ ప్రతివాడును తాను పోషించి సంరక్షించుకొనను. చాలండి, ఎవడను తన శరీరమును ద్వేషించడట, ఇది నిజమా అబద్ధమా చెప్పండి? దేవుడు చెప్పిన నిజం. ప్రతివాడు తన శరీరమును పోషించి సంరక్షించుకునేవాడే తప్ప ద్వేషిస్తాడా? ద్వేషించడు. కానీ యేసు దగ్గరకు వచ్చినవాడు తన శరీరాన్ని ద్వేషించాలి. యేసు దగ్గరకు వస్తే తన ప్రాణమును సహా ద్వేషించాలి. యేసు దగ్గరకు వచ్చి మన ప్రాణములను మనం ద్వేషించాం, మన శరీరమును మనం ద్వేషించాం. మన శరీర ఇష్టాలను నెరవేర్చుకుంటాం కదా, మన శరీర ఇష్టాలను నెరవేర్చుకోవడానికే ఈరోజు పాటలు. ఏమండి, మన ఇంటి కోసం ఖర్చు పెట్టుకున్న ఖర్చు దేవుని కోసం ఖర్చు పెడతామా? ఖర్చు పెట్టాం. తన ఇంటి కోసం 100,000 ఖర్చు పెడతాం, దేవుని మందిరం కట్టాలంటే ₹1 దానం చేస్తాం. తమ ఇంటి కోసం 1,000 రూపాయలు ఖర్చు పెడతాం, అంతే 1,000 రూపాయలతో ఒక ఆత్మను రక్షించాలని పని చెయ్యం. చూసారా, తనకు ఖరీదైన బట్టలు కొనుక్కోవాలనుకుంటాడు, అనుకుంటారు నా బట్టలు ఇంత ఖరీదైన బట్టలు తొడుక్కునే నేను అర్హున్నా కాదా, దేవుడు నాకు జన్మనిచ్చి ఇంత ఖరీదైన వస్త్రములు నేను ధరించుకుంటున్నానే, ఇంతకు మించిన పని నేను ఏదైనా దేవుని కోసం చేశానని ఎవరు ఆలోచించుకోరు. ఒకటే, మనం మీరు అనుభవించొద్దని అనవలేదు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా మీ ఇంట్లో వస్తువులు ఉండొచ్చు, వీటికి మించిన దేవుని పని నువ్వేం చేసావు? చెయ్యం. ఒకవేళ దేవునికి ఇవ్వాలంటే నెల జీతం వచ్చిన తర్వాత, నెల సంపాదన వచ్చిన తర్వాత ఏం చేస్తామో తెలుసా? అన్నీ, ఇంటి రెంటు, ఇంటి అవసరతలు, స్కూల్ ఫీజులు, అన్ని ఫీజులు మిగిలితప్పుడు దేవునికి తీస్తాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడెవడు? జీతం రాగానే, సంపాదన రాగానే ముందు దేవుని కోసం పక్కన పెడతామా? పెట్టం. ముందు మన అవసరతలన్నీ తీర్చుకుని అప్పుడు మిగిలితే దేవునికి. ప్రతివాడు తన శరీరమును ఏం చేస్తున్నాడు? ద్వేషించడం లేదు, ప్రేమించుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా శరీరాన్ని ద్వేషించలేదు అనడానికి లేదు, ప్రేమించే స్వభావం ఉంది ఆ శరీరానికి, కానీ ద్వేషించాడు. ఇంకా చెప్పాలంటే యాకోబు పత్రిక 1:14 ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చేలోపు యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా. యేసు మరలకు పిల్లలు పుట్టలేదా? పుట్టారు. మత్తయి సువార్త 13:55 నుంచి చదివితే మీకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి తర్వాత స్థానం ఎవరిది? యేసుక్రీస్తుది. పెద్దవాడు ఇంటికి పెద్దవాడు. ఇప్పుడు తండ్రికి అప్పటికే వడ్రంగి పనిలో సహకారిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి 30 సంవత్సరాల పాటు లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన పెరుగుతుండగా తన తల్లి పెంచిన తండ్రి గర్భవాసము గుండా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చినప్పుడు వారి ఆప్యాయత, వారి అనురాగాల మధ్య 30 సంవత్సరాలు గడిపాడండి యేసుక్రీస్తు వారు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెంచిన తండ్రి, కన్న తల్లి, వీళ్ళ మధ్య ఎన్నో ఆప్యాయత, అనురాగాల మధ్య పెరిగాడు యేసుక్రీస్తు వారు. ఒకేసారి ఇవన్నీ తెంచుకుని రావాలి. రాణిస్తుందా శరీరం? రానివ్వదు. ఏం చేస్తుంది? బాప్తిస్మం తీసుకోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. మనం అంతే కదండి, దేవుని సేవ అంటే ఆసామాసి అనుకున్నారు. ఎన్నో శ్రమలు పడితేనే కానీ సేవ నిలబడదు తెలుసా? దేవుని పిల్లలారా, సేవ అంటే ఏమనుకున్నారు? రానివ్వదు, బంధాన్ని తెంచుకోనివ్వదు. శరీర ఈ బంధం మనల్ని దేవుని సన్నిధికి రానివ్వదు, వెనక్కలాగుద్ది. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, నేను అందుకేనండి విడిచిపెట్టేశాను, మీకేం కావాలో తెచ్చి పడేస్తాను, పడుండండి అంత ఇంట్లో. 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గర, తమ్ముళ్ళు చెల్లెళ్ళ మధ్య తండ్రి తర్వాత బాధ్యత పంచుకోవలసిన యేసుక్రీస్తు వారు వాళ్ళని విడిచి రావాలి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు, మరలా వెళ్తాడేమో, పరిశుద్ధాత్ముడు లాక్కెళ్ళిపోయాడట, వద్దు నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళకు కడవరకు రారు నీకు, నువ్వు చేయాల్సిన పని ఉంది. గ్రంథపు చుట్టలో నిన్ను గురించి రాయబడిన ప్రకారం నువ్వు వచ్చావు.
ఈ దేవాని చిత్తం నెరవేర్చుకు నేను వచ్చాను అంటే ఈ శరీరం ఏం కోరుకుంటుంది? నా ఇష్టం నెరవేర్చుకోవాలని కోరుకుంటుంది తండ్రి. అప్పటికి సిలువ వేసే ముందు, అప్పగింపబడే ముందు దేవాని చిత్తమైతే ఈ గిన్నెని యుద్ధ నుండి తొలగించి ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? శరీరం ఇబ్బంది పెడుతుంది, సిలువ ఎక్కడానికి ఇష్టపడడం లేదు, మరణించడానికి శరీరం ఇబ్బంది పడుతుంది. ఆయన అయితే సిద్ధపడి ఉన్నాడు, ఆత్మలో ఆయన సిద్ధపడి ఉన్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. నేను నిజమైన కాపరిని, మంచి కాపరిని కనుక నేను ప్రాణం పెడుతున్నాను, నా అంతటి నేనే పెడుతున్నాను అన్న యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కడానికి ముందు తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని బాధపడుతున్నాడంటే ఈ శరీరం ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి ఒకసారి. నిజమండి, యేసుక్రీస్తు వారి శరీరం చాలా ఇబ్బంది పెట్టింది ఆయన్ని. ఆ శరీరం అదుపు చేయాలి, శరీరంలో వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేయాలి, చంపేయాలి, నలగొట్టాలి శరీరాన్ని. తల్లి అనే మమకారం కోరుకుంటుందా? చంపేదాన్ని. తమ్ముళ్ళు, పెళ్ళిడికి వచ్చిన చెల్లెళ్ళు వాళ్ళని చక్కబెట్టాలి. తమ్ముళ్ళకు ఒక ఆధారం అన్నే పెద్దోడు. అప్పటికి ఉండబెట్టలేక జనసమూహములతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తల్లి తమ్ముళ్ళు వచ్చారు. ఆయన మాట్లాడుచుండగా, బోధకుడా నీతో మాట్లాడవాలనని మీ అమ్మ మీ తమ్ముళ్ళు వచ్చారనగానే ఏమన్నాడు ఆయన? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? పరలోకమందున తండ్రి చిత్తం చేయి వీరే. నా తల్లి నా తమ్ముళ్ళు అన్నాడండి. ఆ మాట అనాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఎదురుగా అమ్మ తమ్ముళ్ళు ఉన్నారు, కానీ పెంచింది 30 సంవత్సరాల పాటు, ఆ తల్లిని నువ్వెవరు అనాలంటే ఎంత శామిన ఉండాలి, ఎంత కఠినం చేసుకోవాలి మనసుని. మనసు ఒప్పుకోలేదు, దేవుని కోసం బ్రతకాలి, అలా తల్లిని దూరం చేసుకోవాలి, తమ్ముళ్ళని దూరం చేసుకోవాలి. వాళ్ళ మధ్య వారి మధ్య మమతాను రాగాలతో పెరిగితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడే యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలారా, అరణ్యంలోనికి వెళ్ళి తన శరీరాన్ని అదుపు చేసుకోవడానికి ఆయన పడుతున్న పాట్లు ఎవరనుకుంటున్నారు? ఈ శరీరం ఎవరనుకుంటున్నారు? నిన్ను నరకానికి చేర్చేసే అపవాది సాతాను కంటే ముందు మనమేమనుకుంటున్నాం? అపవాది అనగానే ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నాం, ఇదే ముందు. నువ్వు సాతానుకు అవకాశం ఇస్తే వస్తుంది, నీ అవకాశం లేకుండానే నిన్ను నిలువున ముంచేస్తుంది ఈ శరీరం. నీవు అవకాశం ఇస్తేనే అపవాది నీలోనికి వస్తుంది. చూస్తారన్నమాట ఎఫ్సీ పత్రిక 4:27 అక్కడ మాట ఉంది చూసారా? అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. అంటే అర్థమేంటి? మీరు ఇస్తేనే కానీ వాడు రాడు. చాలామంది అంటారండి, అపవాది శోధించేస్తుందండి. ఎందుకు శోధించేస్తుంది? నువ్వు అవకాశం ఇస్తే శోధిస్తుంది నిన్ను, నువ్వు అవకాశం ఇవ్వకూడదు. అపవాదికి మనిషే చోటిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అవకాశం ఇస్తే వచ్చేవాడు సాతానుడు, నువ్వు అవకాశం ఇవ్వకపోయినా నిన్ను నిలువన ముంచేసేవాడు ఈ వీడు, ఈ శరీరం. తెలుసా, యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు భోజనం మానేశారు. రాత్రి పగలు అన్నాడు చూడు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. నెక్స్ట్ ఒంటరిగా బ్రతికాడు. ఎవరితో ఉన్నాడట? అడవి మృగములతో ఉన్నాడట. ఆయన అరణ్యములో శోధింపబడింది తన శరీరముతో. ఆలోచనలు, అవయవాలు సమస్తము దేవుని స్వాధీనములో ఉండాలి, దేవునికి అప్పగించేయాలి. ఏ క్షణాన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఆయన చేయకూడదు. దేవునికి ఇష్టమైన పని చేయాలి. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నాకు ఒక శరీరం అమర్చితివి, ఈ శరీరముతో నేను నీ పనికి అంకితం కావాలి. కానీ శరీరం అంకితం అవనివ్వదే, యేసు శరీరంలో ఉన్నది అనేకులను జీవింపచేయడానికి అయినప్పుడు, అనేకులను రక్షణ మార్గంలో నడిపించడానికి ఈయన శరీరం ద్వారా అనేకులు పరలోకం వెళ్ళాలనే ఆలోచన దేవుడు చేసినప్పుడు, ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఇష్టానుసారంగా ఈయన ఒకవేళ బ్రతికితే అనేకులు నరకానికి వెళ్ళిపోతారు. యేసు ఏమాత్రము ఆలోచనలోనైనా దేవునికి వ్యతిరేకమైన చిన్న ఆలోచన చేశాడో మనం రక్షింపబడం. ఎంత పెద్ద బాధ్యత ఆయన మీద ఉందో చూడండి, ఎంత పెద్ద బాధ్యత ఆయన భుజం మీద మోపబడిందో చూడండి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. మన మీద ఒక బాధ్యత మోపబడింది, మన మీద ప్రజలు రక్షించాలనే ఒక విలువైన బలమైన భారమైన పని మోపబడింది. ఎంత డెడికేటెడ్గా పనిచేయాలి మనం. ఈ క్రమంలో పన, పిల్లల, భార్య, ఇల్ల, వాకిల,
పక్కన పెట్టు, అనుకున్నది నువ్వు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? నా కోసం తన ఇష్టాలన్నీ చంపుకున్నాడు, నా కోసం తన ఇంటిని వదిలిపెట్టాడు, నా కోసం తన భార్య పిల్లలను పక్కన పెట్టాడు, నా కోసం తిండి కూడా మానుకున్నాడు, నా కోసం నిద్ర మానుకున్నాడు. ఇలాంటి వాడికి నేను కృప చూపించాలనుకుంటాడు దేవుడు. యేసు ప్రజలను రక్షించడానికి, ప్రపంచ ప్రజలను రక్షించడానికి ఏమాత్రం ఆయన ఆసామాసిగా జీవించాడో మనమందరం నాశనానికి వెళ్ళిపోతాం. మనమందరం రక్షింపబడాలంటే ఒక్కడి మీదే ఉంది, ఆ ఒక్కడు మనలాంటి శరీరమే ధరించుకున్నాడు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి శరీరాన్ని? ఈ లోకంలో పడకుండా తనను తాను ఎలా కాపాడుకోవాలి? మనం కాపాడుకోలేకపోతున్నామండి మనల్ని మనం. ఈ లోకపు మాయలో పడిపోతున్నాం మనం, లోక ఆకర్షణలోనైపోతున్నాం. కేవలం ఈ శరీరం. ఆయనను ఈ సమాజం చాలా ఇబ్బంది పెడద్ది, అది తెలుసు ఆయనకి. నేను ఈ 40 రోజులు దాటి సమాజంలోకి వెళ్ళానంటే నేను లొంగిపోవాలేమో కొన్ని సందర్భాలలో. అమ్మ కోసం ఆలోచింపజేస్తుంది, తమ్ముళ్ళ కోసం ఆలోచింపజేస్తుంది, తండ్రి కోసం ఆలోచింపజేస్తుంది, ఈ లోకం కోసం ఆలోచింపజేస్తుంది. 30 సంవత్సరములు నిండా యవనస్తుడు, నీకు పెళ్ళొద్దా, పిల్లలొద్దా, కోరికలు లేవా? శరీరం భయంకరమైనది. ఒక పనికి నువ్వు వెళ్ళాలి, ఆ పనిలో ప్రాణాలు సహితం పోవచ్చు, తిండి లేకపోవచ్చు, ప్రాణం పోవచ్చు, ప్రజలు స్వీకరించకపోవచ్చు, ఎవరైనా నిన్ను తృణీకరించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, నువ్వు తట్టుకోవాలి. అలా ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ముందు 40 రోజుల పాటు ఆయన కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. అదే శోధన. మనం తల ఉంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన మీ మాటలను మీ పిల్లలకు మీ గ్రంథములో నుండి తెలియజేశాను. మీ కుమారుడైన క్రీస్తు యేసు వారు 40 రోజుల పాటు అరణ్యములో అపవాది చేత శోధింపబడుతూ ఏ విధముగా శ్రమను అనుభవించాడన్న ఈ విషయాల్లో కొన్ని విషయాలు మీ బిడ్డలకు తెలియజేశాను. అమూల్యమైన విలువైన మరికొన్ని ఉన్నతమైన సంగతులను మేము నేర్చుకున్నట్టుకు కృప చూపించండి. క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.